ఏంటి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం లేదు సార్. పర్వాలేదు చెప్పు. ఈరోజు నా బర్త్డే సార్. అవునా? బర్త్డే రోజు ఎవరైనా హ్యాపీగా ఉంటారు, నువ్వేంటి ఏడుస్తూ కూర్చున్నావు? నేను పుట్టానన్న ఆనందం కంటే మా అమ్మ దూరమైందన్న బాధ ఎక్కువైంది సార్. అందుకే నా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తాను. అలాగే చెప్పుకుంటే అమ్మకు చెప్పినట్టే అనిపిస్తుంది. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. అలానే జీవితం మొత్తం బాధపడుతుండడం కరెక్టే అంటావా? నా బర్త్డే రోజు ఇంకో బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. పప్పా ముజే మాఫ్ కర్దో, తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పకుండా షాదీ చేసుకున్నాను. పప్పా చోడ్ దో, పప్పా దీదికి చోడ్ దో. అడ్డు తప్పుకో బేటీ, ఏక్ బార్ సునో పప్పా. మీ అమ్మతో పాటు నేను చచ్చిపోయాను అనుకున్నావా? ప్రాణం కన్నా పరువుకు విలువ ఇచ్చే మనిషిని నేను. భాషాబాయి బేటీ ఎవరినో లేపుకొచ్చిందట అని విని అవమానంతో తల దించుకోవడం కంటే తల తెంచుకోవడం మేలు. పప్పా అమ్మ లేని లోటు నాకు ఇప్పటి వరకు తెలియలేదు పప్పా. నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా పప్పా? ఈ రోజు నుంచి నాకు ఒక్కతే కూతురు, వాళ్ళని బయటకు పోమని చెప్పు. ఇంకెప్పుడు నాకు కనిపించేదని చెప్పు. అవన్నీ జరిగిన రోజు నీ పుట్టినరోజు అయింది, కానీ నీ పుట్టినరోజు వల్లే అవన్నీ ఏం జరగలేదు. సో బాధపడ్డం మానేసి బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఓకే? ఏంటి సార్ సర్ప్రైజ్ అన్నారు? Many more happy returns of the day, Manisha. Hey there, Manisha. Happy birthday. Many more happy returns of the day, sister. Annattu, Papa ki namido kopam takinda? Beti Manisha, Janmadin Mubarak ho. Nuvu puttina inni samvatsaralaki nenu cheptunna mottamodati జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్కుడు పోసుకుని సౌసాల్ జియో బేటి. ఇక నుంచి ప్రతి పుట్టినరోజు రెట్టింపు ఆనందంతో జరుపుకుందాం. ఇన్ని సంవత్సరాలు నీ ఆనందాన్ని దూరం చేసినందుకు ఈ అబ్బాజాన్ని మాఫ్ కరు బేటి, మాఫ్ కరు. Sorry, sir. మా పప్పాని ఎప్పుడు కలిశారు? భయం లేదా మీకు? నా బేటీని ఏడిపించింది నువ్వే కదూ. ఊరుకోండి సార్, నేను ఏడిపించడానికి రాలేదు. ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. అక్కడ అల్లా దగ్గర కూర్చొని ఏడుస్తుంది సార్ పిచ్చిది. అమ్మ దూరమైనందుకు కాదు సార్, నాన్న ప్రేమకు దగ్గర అన్నందుకు. అసలు పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుందనే మర్చిపోయింది సార్. తను పుట్టుకే ఒక అనర్థమైన భ్రమలో బతుకుతుంది సార్. ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ చేసి చూడండి సార్, అనర్థాలను ఆగిపోయి ఆనందంతో ఆయుష్ కూడా పెరుగుతుంది సార్. నా ఫ్యామిలీ గురించి నాకు తెలీదా?
ఫ్యామిలీ అంటే బాధ్యతలు పద్ధతులే కాదు సార్, ఆనందాలు అనురాగాలు కూడా ఉంటాయి. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు. ఎస్, ఒక్క సెల్ఫీ వీడియో తీద్దాం సార్. మై తయారు హూ బేటా. I love you, Manisha. I love you, Manisha.